పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే న్యూ ట్రెండ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ భారతదేశ రాజకీయ చరిత్రలోనే కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టి జనసేన పార్టీని స్థాపించారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎన్నికలలో రెండు రాష్ట్రాలలో జనసేన అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఎన్నికలలో గెలిచిన పార్టీ అధినేతలే ముఖ్యమంత్రులుగా కొనసాగడం జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇందులో కూడా కొత్త ట్రెండ్ సృష్టిస్తూ తన అన్న చిరంజీవిని సీఎం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు వినికిడి అయితే జనసేన వ్యూహాలు ఆలోచనల తీరు చూస్తుంటే నిజమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉంటే అనుభవం ఉన్న ఇతర పార్టీలతో పొత్తు ఖాయమని తెలుస్తోంది తన అన్న చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో జనసేన రెండు పంతొమ్మిది ఎన్నికల బరిలో దిగొచ్చనేది మరో అనుమానం ఇదే తరహాలో చిరంజీవికి సీఎం పగ్గాలు అప్పగిస్తాడన్నది మరో కొంతమంది అంచనా అయితే చిరంజీవి నాగబాబు తాము ఎప్పటికీ కాంగ్రెస్ మనుషులమని చెప్పుకొస్తుండటంతో పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో కాంగ్రెస్ తో పొత్తు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా జనసేన సీఎం అభ్యర్థిగా చిరంజీవిని చేయడానికి మెగా కుటుంబం వ్యూహాలు రచిస్తుందనడంతో సందేహం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్లో మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కేనిస్ తెలుగు ఛానల్